మా వాళ్ళ మీద దాడులు, మా జన సైనికుల మీద దాడులు, మా ఆడపడుచుల మీద మీరు దాడులు. అది ఒకవైపు అయితే అసలు అభివృద్ధి ఎక్కడుంది? వీళ్ళకి రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, రోడ్లు లేరు. ఒక పొలిటికల్ పార్టీగా మేము అడుగుతాం, మా హక్కు అది, మేము బాధ్యత తీసుకున్నాం. నాకేం సరదా కాదు. ఇంత లక్షలాది మంది ప్రేమించేవాళ్ళు, ఇన్ని కోట్లాది మంది ఆదరించేవాళ్ళు ఉండగా నేను ఒక బాధ్యత తీసుకొని ప్రతి సన్నాసి చేత నేను తిట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఎందుకు తిట్టించుకుంటా? నేను తిట్టించుకుంటాను అది కూడా అడుగుతాను, చెప్తున్నాను మీకు. దేనికి? ఇది నా సమాజం, నా దేశం అనుకుంటాను, నా నేల అనుకుంటాను. ఇది నా సమాజం, ప్రేమ ఈ నేల మీద. ఆంధ్రప్రదేశ్లో పుట్టాను కాబట్టి, తెలంగాణలో ఎదిగాను కాబట్టి నేను నా బాధ్యత ఇక్కడ దాకా నిర్వర్తిస్తున్నాను. నాకేం సరదా కాదు వీళ్ళందరి చేత తిట్టించుకోవటం. నేను యోగ మార్గం నుంచి వచ్చిన వాడిని, నాకేది అంటదు. నాకు అండి వీళ్ళందరూ ఏమనుకుంటారు, నన్ను తిట్టేస్తే చాలా కింద కూర్చొని ఏడ్చేస్తాను అనుకుంటారా వీళ్ళు? వలవల వలవల ఇట్లాగా ఏమంటుందని మన పుట్ట దిగిపోయినట్టుగా బుడ్డ దిగిపోయినట్టు ఇలా కూర్చుంటారు. అలా కూర్చోనమ్మా నేను. అస్సలు మీరు తిట్టే కొద్దీ బలపడతాను తప్ప బలహీన పడను గుర్తుపెట్టుకోండి. బలహీన పడకపోగా మీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు మరిచిపోయే ప్రశ్నే లేదు, గుర్తుపెట్టుకోండి. నేను యుద్ధం ప్రకటించను ఎప్పుడు, నేను యుద్ధం ప్రకటించను. మీరు లాగితే నేను వెనక్కి వెళ్ళను, గుర్తుపెట్టుకోండి. నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా, చాలా ఎన్నిసార్లు ఓర్పుగా, చాలా ఓర్పుగా మాట్లాడతా, తగ్గి మాట్లాడతా. అయ్యా అంట, బాబు అంట, కాదు కూడదంటే మటుకు నాకేం చేయాలో, ఎలా కొట్టాలో కూడా నాకు బాగా తెలుసు మమ్మ. ఇది ఉదాహరణకి. అసలు ఎందుకు మనం వీళ్ళందరూ ఏం మాట్లాడతారంటే, వీళ్ళంతా ఎనీ పొలిటికల్ పార్టీ, ముఖ్యంగా వైసీపీ. బాబు ఫోన్ తీసాను, వాళ్ళు చేస్తాను. ముఖ్యంగా వైసీపీ, మేమిస్తున్నాం. గత ప్రభుత్వం కూడా మా పథకాలు వాళ్ళ పేర్లు అంటే, అలాగే వీళ్ళు ఆ అన్న పథకం, మా అన్న పథకం, పెద్దన్న పథకం, ఎవరు సొమ్మయ్యేది నాకు అర్థం కావట్లా. మీరేదైనా చెమటోటి సంపాదించిన డబ్బులు అయ్యి, మీరు మనందరం పొద్దున లేచినప్పటి నుంచి ఒక బ్రష్ కొనుక్కున్న దగ్గర నుంచి, టూత్పేస్ట్ వేసినప్పటి నుంచి, దేవుడికి అగరబత్తి వెలిగించినప్పటి నుంచి, నువ్వు వంట నూనెలో టిఫిన్ చేసుకునే దగ్గర నుంచి, నువ్వు అన్ని పనులు చేసుకుని తిరిగి రాత్రి పడుకోబోయే ముందు టీవీ చూసే వరకు మనం ట్యాక్సులు కడతానే ఉన్నాం. అది జిఎస్టీ అనండి, సేల్స్ ట్యాక్స్ అనండి, అలాగే క్రయావిక్రయాల మీద. ఒక 60 గజాల స్థలం అమ్ముకున్నా వైసీపీ వాళ్ళగా 6,000 ఎకరాలు సంపాదించుకుని ఏదైనా సరే ట్యాక్స్ కట్టాలి. మేబీ 6,000 ఎకరాలు సంపాదించుకున్న వాళ్ళు ట్యాక్సులు కట్టడం అది మనకు తెలియదు, అది కొంచెం ఎక్సెప్షనల్ కేసులు. మన ఇంతమంది ట్యాక్సులు కడితే ఆ ట్యాక్స్కి ఒక చోట చేరుతాయి. మీరు పొద్దున్న లేస్తున్న, అలాగే కొంచెం అలా ఈ కొన్ని వ్యసనాలు ఏదైనా అలవాట్లేని ఉంటే, స్మోకింగ్ కానీ ఇవి కానీ, వాటికి 27% లేదంటే 70% ఈ ట్యాక్స్లన్నీ కట్టి వెళ్తే, అవన్నీ ప్రభుత్వ ఖజానాలకు చేరిన తర్వాత అవి మనందరికీ ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి పదంలో పంచాలి.